రెండవ సమయలు గ్రంథము 1వ అధ్యాయము. దావీదు అమాలేకీయులను హతము చేసి తిరిగి వచ్చెను. సౌలు మృతి నొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములుండెను. 3వ దినమున బట్టలు చింపుకుని తల మీద బుగ్గి పోసుకొనిన ఒకడు సౌలు నొద్దునున్న దండులో నుండి వచ్చెను. అతడు దావీదును దర్శించి నేలను సాగిలపడి నమస్కారము చేయగా దావీదు నీవెక్కడ నుండి వచ్చితవని అడిగెను. అందుకు వాడు, ఇస్రాయేలీల సైన్యములో నుండి నేను తప్పించుకుని వచ్చితిననెను. జరిగిన సంగతులేవో నాతో చెప్పమని దావీదు సెలవీయగా వాడు, జనులు యుద్ధమందు నిలవలేక పారిపోయిరి, అనేకులు పడి చచ్చిరి, సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరి అనెను. సౌలును అతని కుమారుడైన యోనాతానును మరణమైరని నీకెలాగు తెలిసినది అని దావీదు వాణ్ణి అడగగా వాడిట్లనెను, గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. అతడు రథములను రౌతులను తనను వెనువెంట తగులుచుండుట చూచి వెనుక తిరిగి నన్ను కనుగొని పిలిచెను. అందుకు చిత్తము, నా ఎలినవాడా అని నేనంటిని. నీవెవడమని అతడు నన్ను అడగగా నేను అమాలేకీయుడనని చెప్పితిని. అతడు, నా ప్రాణము ఇంకా నాలో ఉన్నది గాని తల త్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను. నీవు నా దగ్గర నిలవబడి నన్ను చంపుమని సెలవీయగా ఈలాగు పడిన తర్వాత అతడు బ్రతుకుడని నేను నిశ్చయించుకుని అతని దగ్గర నిలిచి అతని చంపితిని. తరువాత అతని తల మీద నున్న కిరీటమును హస్త కంకణములను తీసుకుని నా ఏలిన వాడవైనా నీ యొద్దకు వాటిని తెచ్చి ఉన్నాననెను. దావీదు ఆ వార్త విని తన వస్త్రములు చింపుకొనెను. అతని యొద్ద నున్న వారందరూ ఆలాగున చేసి సౌలును యోనాతానును యెహోవా జనులను ఇస్రాయేల్ ఇంటివారును యుద్ధములో కూలిరని వారిని గూర్చి దుఃఖపడుచు ఏడ్చుచూ సాయంత్రం వరకు ఉపవాసం ఉండేది. తరువాత దావీదు, నీవెక్కడి నుండి వచ్చితవని ఆ వార్త తెచ్చిన వాడిని అడుగగా వాడు, నేను ఇస్రాయేలు దేశమును నివసించి అమాలేకీయుడకు ఒకని కుమారుడననెను. అందుకు దావీదు, భయపడక యెహోవా అభిషేకించిన వాణిని చంపుటకు నీ వేళ అతని మీద చెయ్యి ఎత్తితివి. యెహోవా అభిషేకించిన వాణిని నేను చంపితినని నీవు చెప్పితివే. నీ నోటి మాటయే నీ మీద సాక్ష్యము గనుక నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివని వానితో చెప్పి తన వారిలో ఒకని పిలిచి నీవు పోయి వాణ్ణి చంపుమనగా అతడు వాణిని కొట్టి చంపెను. యూదావారికి అభ్యాసము చేయవలనని దావీదు సౌలును గూర్చి అతని కుమారుడైన యోనాతానును గూర్చి ధనుర్గీతయొమ్మొకటి చేసి దానిని బట్టి విలాపము సరిపెను. అది ఆషారు గ్రంథమందు లిఖింపబడి ఉన్నది. ఎట్లనగా, ఇస్రాయేలు నీకు భూషణమ్మగువారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి, ఆహాహా బలార్జులు పడిపోయిరి, ఫిలిస్తీల కుమార్తెలు సంతోషింపకుండునట్లు సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు ఈ సమాచారము గాతులో తెలియజేయకుడి, అష్కేలోను వీధులలో ప్రకటన చేయకుడి, గిల్బోవా పర్వతములారా మీ మీద మంచైనను వర్షమైనను ప్రథమ ఫల అర్పణకు తగిన పైరుగల చేలైనను లేకపోవునుగాక, బలార్జుల డాళ్లు అవమానముగా పారవేయబడెను, తైలము చేత అభిషేకింపబడని వారిదైనట్టు సౌలు డాలును పారవేయబడెను, హతుల రక్తము ఒలికింపకుండా బలాజ్యుల క్రొవ్వును పట్టకుండా యోనాతాను విల్లు వెనక తీయలేదు, ఎవరినీ హతము చేయకుండా సౌలు కత్తి వెనక తీసినది కాదు. సౌలును యోనాతానును తమ బ్రతుకునందు సరసులుగాను నెనరులు గల వారుగాను ఉండిరి, తమ మరణమందైనను వారు ఒకరినొకరు ఎడబాసిన వారు కారు, వారు పక్షిరాజుల కంటే వడిగలవారు, సింహముల కంటే బలము గలవారు. ఇస్రాయేలీల కుమార్తెలారా, సౌలును గూర్చి ఏడుడి, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములను ధరింపజేసిన వాడు, బంగారు నగలు మీకు పెట్టినవాడు, యుద్ధరంగమందు బలాజ్యులు పడి ఉన్నారని నీ ఉన్నత స్థలములలో యోనాతాను హతమాయను. నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైనది. అయ్యయ్యో, బలాజ్యులు పడిపోయిరి, యుద్ధ సన్నదులు నశించిపోయిరి. 2వ సమయేలు గ్రంథము 2వ అధ్యాయము. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములలోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా, పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా, హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. కాబట్టి యజ్రెయేలీయురాలగు అహీనోయాము కర్మేలీయుడగు నాబాలునకు భార్య అయిన అబీగయీలు అను తన ఇద్దరు భార్యలను వెంటబెట్టుకుని దావీదు అక్కడికి పోయెను. మరియు దావీదు తన యొద్దనున్న వారిని అందరినీ వారి వారి ఇంటి వారిని తోడుకుని వచ్చెను. వీరు హెబ్రోను గ్రామములలో కాపురముండిరి. అంతటి యూదావారు అక్కడికి వచ్చి యూదావారి మీద రాజుగా దావీదును పట్టాభిషేకము చేసిరి. సౌలు పాతిపెట్టిన వారు
యాబేష్ గిలాదు వారిని దావీదు తెలుసుకుని యాబేష్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి మీరు ఉపకారము చూపి మీ ఏలినవాడైనా సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనము నొందుదురుగాక యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరుచును నేనును మీరు చేసిన క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసేదను మీ యజమానుడగు సౌలు మృతినొందెను గాని యూదావారు నాకు తమ మీద రాజుగా పట్టాభిషేకము చేసి ఉన్నారు గనుక మీరు ధైర్యం తెచ్చుకుని బలాఢ్యులై ఉండుడని ఆజ్ఞనిచ్చెను నేరు కుమారుడగు అబ్నేరు అను సౌలు యొక్క సైన్యాధిపతి సౌలు కుమారుడగు ఇష్బోషేతును మహానయీమునకు తోడుకుని పోయి గిలాదు వారి మీదను అషేరీల మీదను ఎజ్రేయీల మీదను ఎఫ్రాయిమీల మీదను బెన్యామీనీల మీదను ఇస్రాయేలు వారి మీదను రాజుగా అతనికి పట్టాభిషేకము చేసెను సౌలు కుమారుడగు ఇష్బోషేతు నలువదేండ్ల వాడే ఏలను ఆరంభించి 2వ సంవత్సరంలో పరిపాలించెను 2 సంవత్సరములు పరిపాలించెను అయితే యూదావారు దావీదు పక్షమున నుండిరి దావీదు హెబ్రోనులో యూదావారి మీద ఏలిన కాలమంతయు 7 సంవత్సరములు 6 మాసములు అంతలో నేరు కుమారుడగు అబ్నేరును సౌలు కుమారుడగు ఇష్బోషేతు సేవకులను మహానయీములో నుండి బయలుదేరి గిబియోనునకు రాగా సెరూయా కుమారుడగు యావాబు ను దావీదు సేవకులను బయలుదేరి వారిని ఎదిరించుటకే గిబియోను కొలనునకు వచ్చిరి వీరు కొలనునకు ఈ తట్టునకు వారు కొలనునకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యోవాబుతో అనగా యోవాబుని వారు చేయవచ్చున నేను లెక్కకు సరిగా సౌలు కుమారుడుగు ఇష్బోషేతు సంబంధులైన 12 మంది బెన్యామీనీలను దావీదు సేవకులలో 12 మంది ఇను లేచి మధ్య నిలిచిరి ఒక్కొక్కడు తన దగ్గరనున్న వాని తల పట్టుకుని వాని ప్రక్కన కత్తి పొడవగా అందరూ తటాలున పడిరి అందువలన హెల్కత్వార్ను సూరీమని ఆ స్థలమునకు పేరు పెట్టబడిను అది గిబియోనునకు సమీపము తర్వాత ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇస్రాయేలు వారును దావీదు సేవకుల ఎదుట నిలవలేక పారిపోయేది సెరూయా 3 కుమారులకు యావాబును అభిషయును అషాహేలును అచట నుండిది అషాహేలు అడవిలేడి అంత తేలికగా పరిగెత్తగలవాడు గనుక అతడు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరగక అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనుకకు తిరిగి నీవు అషాహేలు వా అని అతని అడుగగా అతడు నేను అషాహేలునే అనెను నీవు కుడికైనను ఎడమకైనను తిరిగి యవనస్తులలో ఒకని కలుసుకుని వాని ఆయుధములను పట్టుకోము అని అబ్నేరు అతనితో చెప్పినను అషాహేలు ఈ తట్టైనను ఆ తట్టైనను తిరగక అతని తరుమగా అబ్నేరు నన్ను తరుముట మాని తొలగిపోమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన యెడల నీ సహోదరుడగు యావాబు ముందు నేనెట్లు తలనెత్తుకొనగలను అనెను అతడు నేను తొలగననగా అబ్నేరు ఈట మడమతో అతని కడుపులో పొడిచినందున ఈట అతని వెనుకకు వచ్చెను కనుక అతడు అచ్చటనే పడి చచ్చెను అషాహేలు పడి చచ్చిన స్థలమునకు వచ్చిన వారందరూ నిలవబడిరి గాని యావాబును అభిషేయును అబ్నేరును తరుముచు గిబియోనను అరణ్య మార్గములోని గీహా ఎదుటి అమ్మాయను కొండకు వచ్చిరి అంతలో సూర్యుడు అస్తమించెను బెన్యామీనీలు అబ్నేరుతో గుంపుగా కూడుకుని ఒక కొండ మీద నిలువగా అబ్నేరు కేకవేసి కత్తి చిరకాలము భక్షించున అది తుదకు ద్వేషమునకే హేతువగునని నీవెరుగుదువు కదా తమ సహోదరులను తరుమవద్దని నీవెంతవరకు ఆ జనులకు ఆజ్ఞాయ ఈయక ఇందువని యావాబుతో అనెను అందుకు యావాబు దేవుని జీవముతోడు జగడమునకు నీవు వారిని పిలువకు ఇంటిని ఎడల జనులందరూ తమ సహోదరులను తరుమకు ఉదయమునే తిరిగిపోయి ఉందిరని చెప్పి బాకా ఊదుగా జనులందరూ నిలిచి ఇస్రాయేలు వారిని తరుముటయు వారితో యుద్ధము చేయుటయు మానిది అబ్నేరును అతని వారును ఆ రాత్రి అంత మైదానము గుండా ప్రయాణము చేసి యోర్దాను నది దాటి బిత్రోను మార్గమున మహానయీమునకు వచ్చిరి యోవాబు అబ్నేరును తరుముట మాని తిరిగి వచ్చి జనులను సమకూర్చి లెక్క చూడగా దావీదు సేవకులలో అషాహేలుగా గాక 19 మందుగురు లేకపోయేది అయితే దావీదు సేవకులు బెన్యామీనీలలోను అబ్నేరు జనులలోను 360 మందిని హతము చేసిరి జనులు అషాహేలును ఎత్తుకుని పోయి బెత్లెహేములోనున్న అతని తండ్రి సమాధి యందు పాతిపెట్టిరి తరువాత యావాబును అతని వారును రాత్రి అంతయు నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనునకు వచ్చిరి 2 సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అని అతని జ్యేష్ఠపుత్రుడు ఇజ్రాయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను కిలియాబు అను 2వ వారు కర్మేలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను 3వ వాడైన
అబ్షలోము గెషూరు రాజగు తల్మయి కుమార్తెగు మైకా వలన పుట్టెను. నాలుగోవాడు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదోవాడగు షెఫట్యా అబీటులు టలు వలన పుట్టెను. ఆరోవాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయము చేసెను. అయ్యా కుమార్తె అయిన రిస్పా అని ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్ని యొక్క దానిని నీవెందుకు కూడితవని ఇష్బోషేతు అబ్నేరును అడగగా అబ్నేరును ఇష్బోషేతు అడిగిన మాటకు బహుగా కోపగించుకుని నిన్ను దావీదు చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికి అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈ వేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా. యెహోవా దావీదునకు ప్రమాణము చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయునుగాక. సౌలు ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకుని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇస్రాయేలీల వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచదును. నేను కావున ఇష్బోషేతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేక పోయేను. అబ్నేరు తన తరపున దావీదు నొద్దకు దూతలను పంపి ఈ దేశం ఎవరిది, నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇస్రాయేలు వారిని అందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానము పంపగా, దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను, అయితే నీవు ఒక పని చేయవలను, దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెయగు మీకాలును నా యొద్దకు తోడుకుని రావలను, లేదా నీకు దర్శనము దొరకదనను. మరియు దావీదు సౌలు కుమారుడు ఇష్బోషేతు నొద్దకు దూతలను పంపి ఫిలిస్తీన్లలో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకునిన మీకాలును నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇష్బోషేతు దూతను పంపి లాయిష్ కుమారుడు ఫల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహురీము వరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనను గనుక అతడు వెళ్లిపోయాను. అంతలో అబ్నేరు ఇస్రాయేలు వారి మీద పెద్దలను పిలిపించి దావీదు మిమ్మను ఏలవలనని మీరు ఇంతకు మునుపు కోరితిరి గదా. నా సేవకుడైన దావీదు చేత నా జనులకు ఇస్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని యెహోవా దావీదును కూర్చి సెలవిచ్చి ఉన్నాడు, గనుక మీ కోరిక నెరవేర్చుకుంటాడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీలతో అలాగున మాట్లాడిన తర్వాత హెబ్రోనునకు వచ్చి ఇస్రాయేలు వారి దృష్టికి బెన్యామీనీలందరికీ దృష్టికి ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియజేశాను. అందునిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకుని హెబ్రోనులో ఉన్న దావీదు నొద్దుకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించును. అంతటా అబ్నేరు నేను పోయి ఇస్రాయేలు వారిని అందరినీ నా ఏలిన వాడవగు నీ పక్షమును సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారముగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలినట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్దు సెలవు పుచ్చుకుని సమాధానముగా వెళ్లిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబు బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానముగా వెళ్లిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యొద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడు అబ్నేరు రాజు నొద్దకు వచ్చిన అనియు రాజు అతనికి సెలవిచ్చి పంపిననియు అతడు సమాధానముగా వెళ్లిపోయిననియు తెలుసుకుని యోవాబు రాజు నొద్దకు వచ్చి చిత్తగించుము, నీవేమి చేసేవి, అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసేవి, నేరు కుమారుడు అబ్నేరుని నీ వెరగవా, నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకున్నటకే అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి బయలువెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరియాను బావి దగ్గర నుండి అతనిని తోడుకుని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలనని యోవాబు అతని పిలిచి తన సహోదరుడు అషాహేలు ప్రాణము తీసినందుకే అతనిని కడుపులో పడవగా అతడు చచ్చెను. ఆ తర్వాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకునేదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడు అబ్నేరు ప్రాణము తీయట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికీ నిరపరాధులమే, ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటి వారిలో స్రావము గలవాడైనను కుష్ఠరోగి అయినను కర్ర పట్టుకుని నడుచువాడైనను ఖడ్గము చేత కూలువాడైనను ఆహారం లేనివాడైనను ఉండక పోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబిషయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతనిని చంపిరి.
దావీదు మీ బట్టలు చింపుకుని గోనెపట్ట కట్టుకుని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపము చేయుడని యోవాబునకును అతనితోనున్న వారికి అందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయముగా పాడే వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా అబ్నేరు నీచుడు ఒకడు చచ్చినట్లుగా నీవు చావతగున నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్లకు సంకెళ్లు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఇలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నదుకు వచ్చి భోజనము చేయమని అతనిని బతిమాలగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం ఏమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలగజేయనగాక అనెను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయనదంతియు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలననైనది కాదని ఆ దినమును జనులందరికీ ఇస్రాయేలు వారికి అందరికీ తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వారు ఇస్రాయేలీల వారిలో ప్రధానుడనియు పెద్దలలో ఒకడనియూ మీకు తెలిసే ఉన్నది. పట్టాభిషేకము నొందిన వాడైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయా కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతికీడు చేయనగాక. 2 సమూయేలు 4 అధ్యాయం. హెబ్రోనులో అబ్నేరు చనిపోయిన సంగతి సౌలు కుమారుడు విని అధైర్యపడెను. ఇస్రాయేలు వారికి అందరికీ ఏమీ తోచకు ఉండెను. సౌలు కుమారునికి సైన్యాధిపతులుండేది. వారిలో ఒకని పేరు బయనా, రెండో వాని పేరు రేకాబు. వీరు బెన్యామీనీలకు చేరిన బెయోరోతీయుడకు రిమోను కుమారుడు. బెయోరోతు కూడాను బెన్యామీనీల దేశములో చేరినదని ఎంచబడెను. అయితే బెయోరోతీయులు గిత్తయీమునకు పారిపోయి నేటి వరకు అక్కడి కాపురస్తులై ఉన్నారు. సౌలు కుమారుడు యోనాతానునకు కుంటివాడకు కుమారుడు ఒకడుండెను. ఇజ్రాయేలు నుండి సౌలును గురించి యోనాతానును గురించి వర్తమానం వచ్చినప్పుడు వాడు 5 ఏండ్లవాడు. వాని దాది వాని ఎత్తుకుని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడాయను. వాని పేరు మెఫీబోషేతు. రిమోను కుమారులకు రేకాబును బైనాయును మంచి ఎండవేళ బయలుదేరి మధ్యాహ్న కాలంన ఇష్బోషేతు మంచం మీద పండుకొని ఉండగా అతని ఇంటికి వచ్చిరి. గోధుమలు తెచ్చదమని వేషము వేసుకుని వారి ఇంటిలో చొచ్చి ఇష్బోషేతు పడకటింట మంచం మీద పరుండి ఉండగా అతనిని కడుపులో పొడిచి తప్పించుకుని పోయేది. వారు అతని పొడిచి చంపి అతని తలను ఛేదించి దానిని తీసుకుని రాత్రి అంతయు మైదానంలో బడి ప్రయాణమైపోయి హెబ్రోనులోనున్న దావీదు నదుకు ఇష్బోషేతు తలను తీసుకుని వచ్చి చిత్తగించుము. నీ ప్రాణము తీయ చూచిన సౌలు కుమారుడైన ఇష్బోషేతు తలను మేము తెచ్చి ఉన్నాము. ఈ దినమున యెహోవా మా ఏలినవాడును రాజువు నగు నీ పక్షమున సౌలుకును అతని సంతతికి ప్రతీకారం చేసి ఉన్నాడని చెప్పగా దావీదు బెయోరోతీయుడగు రిమ్మోను కుమారులైన రేఖాబుతోను బయనాతోని ఇట్లను మంచి వర్తమానం తెచ్చితునని తలంచి ఒకడు వచ్చి సౌలు చచ్చినని నాకు తెలియజెప్పగా వాడు తెచ్చిన వర్తమానంకు బహుమానంగా సిక్లగులో నేను వాని పట్టుకుని చంపించితిని. కావున దుర్మార్గులైన మీరు ఇష్బోషేతు ఇంటిలో చొరబడి అతని మంచం మీద నేను నిర్దోషియకు వాణిని చంపినప్పుడు మీ చేత అతని ప్రాణదోషము విచారింపకపోదునా? లోకంలో ఉండకుండా నేను మిమ్మల్ని తీసివేయక మానుదునా? సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను రక్షించిన యెహోవా జీవముతోడు మాననని చెప్పి దావీదు తన వారికి ఆజ్ఞేయగా వారు ఆ మనుషులను చంపి వారి చేతులను కాళ్లను నరికి వారి శవములను హెబ్రోను కొలను దగ్గర వేలాడగట్టిరి. తర్వాత వారు ఇష్బోషేతు తలను తీసుకుని పోయి హెబ్రోనులో అబ్నేరు సమాధిలో పాటిపెట్టిరి. 2 సమూయేలు 5 అధ్యాయం. ఇస్రాయేలు వారు సకల గోత్రముల వారు హెబ్రోనులో దావీదు నదుకు వచ్చి చిత్తగించుము మేముని ఎముక నంటిన వారము రక్త సంబంధులము. పూర్వకాలమున సౌలు మా మీద రాజే ఉండగా నీవు ఇస్రాయేలీలను నడిపించేవాడవునై ఉంటివి. అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలీలను బట్టి నా జనులను పాలించి వారి మీద అధిపతివై ఉందని యెహోవా నిన్ను గురించి సెలవిచ్చి ఉన్నాడని చెప్పిరి. మరి ఇస్రాయేలు వారి పెద్దలందరూ హెబ్రోనులో రాజు నదుకు రాగా రాజైన దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసిన గనుక ఇస్రాయేలు వారి మీద రాజగుట్టకై వారు దావీదునకు పట్టాభిషేకము చేసిరి. దావీదు 30 ఏండ్లవాడే ఏళ్ళను ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. హెబ్రోనులో అతడు యూదా వారి అందరి మీద 7 సంవత్సరములు 6 మాసములు, యెరూషలేములో ఇస్రాయేలు యూదుల వారి అందరి మీద 33 సంవత్సరములు పరిపాలన చేశాను. ఎబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షము వారు యెరూషలేమునకు వచ్చిరి. ఎబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి
నీవు వచ్చినెడల ఇచ్చట గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానము పంపిండిది. అయినను దావీదు పొరమున బడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొనెను. ఆ దినమున అతడు ఎబూసీయులను హతము చేయు వారందరూ నీటి కాలువపైకి వెళ్లి దావీదునకు హేయులైన గ్రుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పెను. అందును బట్టి గ్రుడ్డివారును కుంటివారును ఉన్నారు, అతడి ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టెను. దావీదు ఆ కోటలో కాపురముండు దానికి దావీదు పురమును పేరు పెట్టెను. మరియు మిల్లో నుండి దిగువకు దావీదు ఒక ప్రాకారమును కట్టించెను. దావీదు అంతకంతకు వర్ధిలను, సైన్యంలోకి అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను. తూరు రాజుకు హీరాము దూతలను, దేవదారు మ్రానులను, వడ్రంగులను కాసే పనివారిని పంపగా వారు దావీదు కొరకు ఒక నగరిని కట్టిరి. ఇస్రాయేలీల మీద యెహోవా తన్ను రాజుగా స్థిరపరచుననియు, ఇస్రాయేలీలను బట్టి ఆయన జనుల నిమిత్తము రాజ్యము ప్రబలము చేయుననియు దావీదు గ్రహించెను. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసుకునగా దావీదునకు ఇంకా పెక్కు మంది కుమారులను కుమార్తెలను పుట్టిరి. యెరూషలేములో అతనికి పుట్టిన వారు ఎవరనగా షమ్ముయ, యాషోబాబు, నాతాను, సొలోమోను, ఈబారు, ఎలీషువా, నెపేగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీపెలేటు అనువారు. జనులు ఇస్రాయేలీల మీద రాజుగా దావీదునకు పట్టాభిషేకం చేస్తని ఫిలిస్తీలకు వినబడినప్పుడు దావీదును పట్టుకున్నటకే ఫిలిస్తీలందరూ వచ్చిరి. దావీదు ఆ వార్త విని ప్రాకార స్థలమునకు వెళ్లిపోయాను. ఫిలిస్తీలు దండెత్తి వచ్చి రెఫాయిము లోయలో వ్యాపింపగా, దావీదు నేను ఫిలిస్తీలకు ఎదురుగా పోయేదన, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు, పొమ్ము నిస్సందేహముగా వారిని చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చెను. కాబట్టి దావీదు బయల్పెరాజీమునకు వచ్చి అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకుని పోవున్నట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుట నిలవకుండా నాశనము చేసిననుకుని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టెను. ఫిలిస్తీన్లు తమ బొమ్మలను అచ్చట విడిచిపెట్టి పారిపోగా దావీదును అతని వారిను వాటిని పట్టుకుని, ఫిలిస్తీన్లు మరలా వచ్చి రఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాను. అందుకు యెహోవా, నీవు వెళ్లవద్దు, చుట్టూ తిరిగిపోయి కంబలి చెట్లకు ఎదురుగా వారి మీద పడుము. కంబలి చెట్లు కొండలను చప్పుడు వినగానే ఫిలిస్తీన్లను హతము చేయటకే యెహోవా బయలుదేరుచున్నాడు గనుక అప్పుడే నీవు త్వరగా బయలుదేరవలనని సెలవిచ్చాను. దావీదు యెహోవా తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి గెబా నుండి గెజేరు వరకు ఫిలిస్తీన్లను తరుముచు హతము చేసెను. 2 సమూయేలు గ్రంథము 6 అధ్యాయం. తర్వాత దావీదు ఇస్రాయేలీలలో 30,000 మంది శూరులను సమకూర్చుకుని బయలుదేరి కెరూబుల మధ్య నివసించు సైన్యములకు అధిపతి యెహోవా అను తన నామమును పెట్టబడిన దేవుని మందసమును అచ్చటి నుండి తీసుకుని వచ్చుటకే తన వద్దనున్న వారందరితో కూడా బయలా యహూదాలో నుండి ప్రయాణము ఆయను. వారు దేవుని మందసమును క్రొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అభినాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకుని రాగా అభినాదాబు కుమారులకు ఉజ్జాయిను, అహ్యోయిను ఆ క్రొత్త బండిని తోలిరి. దేవుని మందసము గల ఆ బండిని గిబియాలోని అభినాదాబు ఇంట నుండి తీసుకుని రాగా అహ్యోదాని ముందర నడిచెను. దావీదును ఇస్రాయేలీలందరూ సరళ వృక్షపు కర్రతో చేయబడిన నానా విధములైన సితారాలను, స్వరమండలములను, తంబులను, మృదంగములను, పెద్ద తాళములను వాయించుచు యెహోవా సన్నిధిని నాట్యమాడుచుండిరి. వారు నాకోను కళ్ళము దగ్గరకు వచ్చినప్పుడు ఎడ్లకు కాలు జారినందున ఉజ్జా చేయి చాపి దేవుని మందసము పట్టుకొనగా యెహోవా కోపం ఉజ్జా మీద రగులుకొనెను. అతడు చేసిన తప్పును బట్టి దేవుడు ఆ క్షణమందే అతని మొత్తగా అతడు అక్కడనే దేవుని మందసమునొద్ద పడి చనిపోయాను. యెహోవా ఉజ్జాకు ప్రాణోపద్రవము కలుగజేయగా దావీదు వ్యాకులపడి ఆ స్థలమునకు పెరేజ్ ఉజ్జా అని పేరు పెట్టెను. నేటికి దానికి అదే పేరు. ఆ దినమున యెహోవా మందసము నా యొద్ద ఎలాగుండుననుకుని దావీదు యెహోవాకు భయపడి యెహోవా మందసమును దావీదు పురములోనికి తన యొద్దకు తెప్పింప నొల్లక గిత్తీడగు ఉబేదేదోము ఇంటి వరకు తీసుకుని అచ్చట ఉంచెను. యెహోవా మందసము 3 నెలలు గిద్దీడగు ఉబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఉబేదేదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఉబేదేదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదునకు వినపడగా దావీదు పోయి దేవుని మందసమును ఉబేదేదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకుని వచ్చెను. ఎట్లనగా యెహోవా మందసమును మోయేవారు 6 అడుగుల సాగగా ఎద్దు ఒకటి, క్రొవ్విన దూడ ఒకటి వధింపబడును. దావీదు నారుతో నేయబడిన ఎఫోదును ధరించిన వాడే శక్తి కలది యెహోవా సన్నిధిని నాచ్యమాడుచుండెను. ఈలాగిన దావీదును ఇస్రాయేలీలందరూ ఆర్భాటముతోనూ బాకానాదములతోనూ యెహోవా మందసమును తీసుకుని వచ్చిరి. యెహోవా మందసము దావీదు పురమునకు రాగా
సౌలు కుమార్తె యగు మీకాల్ కిటికీలో నుండి చూచి యెహోవా సన్నిధిని గంతులు వేయుచు నాచమాడుచు ఉన్న దావీదును కనుగొని తన మనసులో అతని హీనపరిచెను. వారు యెహోవా మందసమును తీసుకుని వచ్చి గుడారం మధ్యను దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమును నుంచగా దావీదు దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించెను. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తరువాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇస్రాయేలు స్త్రీ పురుషులకు అందరికి ఒక్కొక్క రొట్టె ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లు అడవి పంచిపెట్టెను. తరువాత జనులందరూ తమ తమ ఇండ్లకు వెళ్లిపోయి తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తె యగు మీకాలు దావీదును ఎదుర్కొని బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికత్తెలు చూచిచుండగా వెద్దుడగుడు తన బట్టలను విప్పివేసినట్టుగా ఇస్రాయేలులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి అంత ఘనముగా కనబడుతువని అపహాస్యము చేసినందున దావీదు నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి ఇస్రాయేలీలను తన జనుల మీద నన్ను అధిపతిగా నిర్ణయించుటకే నన్ను ఏర్పరచుకుని యెహోవా సన్నిధి నేను ఎలాగ చేసితిని యెహోవా సన్నిధి నేను ఆట ఆడితిని. ఇంతకంటే మరి ఎక్కువగా నేను తృణీకరింపబడి నా దృష్టికి నేను అల్పుడనై నీవు చెప్పిన పనికత్తెల దృష్టికి గనుడ నగుదునని మీకాలుతో అనెను. మరణము వరకు సౌలు కుమార్తె యొక్క మీకాలు పిల్లలను కనకయుండెను.